కర్నూలు జిల్లా ఆదోని పరిధిలో డీఎస్పీ ఆదేశాల మేరకు విస్వి పోలీస్ స్టేషన్ ఎస్ఐ మరియు సిఐ పోలీస్ బృందంతో సంతేకొడ్లూరు దగ్గర బోయ రవి తండ్రి బోయ హుస్సేన్ను వీరితో పాటు మరో వ్యక్తి సంజీవయ్య ఇద్దరు కలిసి చెరో మోటార్ సైకిల్పై 90 ml 1192 టెట్రా ప్యాకెట్స్ మొత్తం 12 బాక్సులను పట్టుకున్నారు. అక్రమ మద్యందారుడు సంజీవయ్య పరారీలో ఉన్నాడు. ఈ మద్యం ఖరీదు సుమారు 100,000 రూపాయలు విలువ ఉంటుంది. మద్యంను బోయారవిని రెండు మోటార్ సైకిల్స్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్ద తుమ్మలం చెందిన బోయ తలారి మసల ఈరన్న, బోయ అడవి రాముడు సరుకును కూలీగా మాట్లాడుకుని మద్యంను సరఫరా చేస్తామని ముద్దాయి తెలిపాడు. ఈ నలుగురిపై కేసును పెట్టి ప్రొసీడింగ్ ఉంచామని డిఎస్పీ తెలిపారు. పట్టుకోవడం జరిగింది. తర్వాత దాంతో సంజీవ అతను బైక్ పడేసి పారిపోయారు. తర్వాత ఎస్ఐ గారు సిబ్బంది అందరి ప్రాపర్టీని బైక్ అంతా సీజ్ చేసి రవిని స్పాట్లో అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎస్పీ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశారు. మళ్ళా ఈ మొత్తాన్ని పూర్తిగా విచారిస్తే ఇంకా ఇద్దరు ఉన్నారు. ఇది కూడా ఈ యొక్క సరుకు ఏదైతే ఉందో దీన్ని తలారి బోయ తలారి మసాలా ఏదన్నా బోయ అడవి రాముడికి సప్లై చేస్తారు. వాళ్ళు అక్కడి నుంచి మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. వీళ్ళది కూడా పెద్ద తుమ్మలం విలేజ్ వీళ్ళది. తర్వాత ఈ సరుకు అంతా కూడా మహబూబ్ అనేసి నాగరాల విలేజ్కి సంబంధించి వ్యక్తి. ఇది సిగుప జిల్లా సిగుప తాలూకాకి సంబంధించినటువంటి వ్యక్తిగా విచారణలో జరిగింది. ఇలా 5 మందిని మీద కూడా కేసు నమోదు చేస్తూ ఉన్నాము. దీని యొక్క విలువ సుమారుగా ఒక బాక్స్ మార్కెట్లో 3,800 అవుతుంది. ఒక బాక్స్లో 48 శాచెట్స్ ఉంటాయి. 96 శాచెట్స్ 90 ml. ఇది 38,000 పర్ బాక్స్ అనమాట. ఇక 12 బాక్స్కి సంబంధించి 45,600 వరకు. దీన్ని మనము లోకల్గా అమ్మితే 66,000 వరకు మార్కెట్ ఉంటే దాదాపు 20,000 వరకు ఈ యొక్క దీనికి లాభంతో అమ్ముకుంటారనమాట. ఇప్పుడు పట్టుబడి. సో ఈ రకమైన అక్రమ రవాణాను చాలాసార్లు మేము దాడులు చేసి సెట్ ఆధ్వర్యంలో గౌతమి సాలి ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో మేడం గారికి ఇన్స్ట్రక్షన్స్ వరకు ఇవన్నీ చేస్తూ ఉన్నాం. అలాగే మా సబ్ డివిజన్లో దాదాపుగా చాలా వరకు కట్టడి చేస్తూ ఉన్నాము. అన్ని చోట్ల బార్డర్స్ కూడా ఒక రకంగా చెక్ పోస్ట్.